ఆ ప్రాజెక్టును ప్రారంభోత్సవం సందర్భంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు। ప్రాజెక్టు రూపకల్పన చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే। జలయజ్ఞం పేరుతో రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులను ఆయన ముందుకు తీసుకెళ్లారు। మనమంతా వ్యవసాయదారులము, వ్యవసాయం బాగు రైతులందరూ వ్యవసాయం పైనే ప్రజలంతా ఆధారపడి జీవిస్తూ ఉన్నారు। కాబట్టి రైతులకు ఎక్కడైతే పంటలు సుభిక్షంగా పండుతాయో అక్కడ రాష్ట్రం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఎన్నో ప్రాజెక్టులను తీసుకొని వచ్చారు ఆయన। ఆయన ఉన్నప్పుడే 90% పనులు పూర్తయ్యాయి। ఇప్పుడు మిగిలిపోయిన 10% పనులను ఆయన ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ అంతా నేనే చేశాను, అంతా నేనే చేశానని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు। మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, మీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గడుచుకుంటే ఈ రోజు అప్పుడే పూర్తయ్యేవి। ఆయన మరణానంతరం గత 5 ఏళ్ల నుంచి ఏ పని ముందుకు వెళ్ళలేదు। ఇప్పుడు ఆ మిగిలిపోయిన 10% పనులను మీరు పూర్తి చేసి మేము పూర్తి చేస్తామని చెప్పుకుంటా ఉన్నారు। అంతేకాకుండా ఈరోజు ప్రతిపక్ష నాయకులు మేము అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారని చెప్తా ఉన్నారు। మేము ఇంకా మీరు అభివృద్ధి చేస్తే మేము స్వాగతిస్తాం, మా నాయకుడైతే మా పార్టీ అయినా కానీ మీరు ప్రతిదీ ఏదో భూతత్వంలో పెట్టి చూస్తూ మీరు చేయలేక మా పైన అబద్ధాలు వేస్తూ ఉన్నారు। ఖచ్చితంగా మీరు అభివృద్ధి చేయండి, రైతులను, మహిళలను, నిరుద్యోగులను, విద్యార్థులను అందరినీ ఆదుకోవాల్సిందిగా యువతను మేము కోరుతా ఉన్నాం। అంతేకాకుండా రాయలసీమకు నీళ్లు తెస్తే ఈయన ఓర్చలేదని ప్రతిపక్ష నాయకులపై మాట్లాడుతూ ఉన్నారు జగన్ గారు। రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు। ఈరోజు ఇక్కడున్న నీళ్లను మీరు అక్కడ తీసుకుని వెళ్ళి మీకు రాయలసీమపై ప్రేమ ఉంటే మీకు ఓట్లు వేయలేదన్న కోపంతోనే మాకు ఆంధ్ర వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టి మొన్న ముచ్చుకొని మీటింగ్కి వచ్చినప్పుడు కూడా ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది, మనమంతా చూసాం। కేవలం నాకు కర్నూలులో 3 సీట్లే వచ్చాయి, నేను ఇక్కడ అభివృద్ధి చేయకూడదు, కానీ నెక్స్ట్ మీరు అభివృద్ధి నేను నెక్స్ట్ 14 సీట్లు రావాలన్న ఉద్దేశంతోనే నేను చేస్తా ఉన్నానని చెప్తా ఉన్నాను। మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, మీకు కర్నూలులో 3 సీట్లు వచ్చినందుకే మీరు కర్నూలు చిన్న చూపు చూస్తూ ఉన్నారు। ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా ముందుకు వెళ్ళడం లేదు। ఎంతసేపు కూడా ఫౌండేషన్ స్టోన్ వేయడం వరకే ఉంది, కానీ ఏ పని కూడా ముందుకు వెళ్ళడం లేదు। కాబట్టి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, మేము రాయలసీమ మీకు మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు ఒక్క అనంతపూర్లో తప్పనిస్తే మిగతా ఏ రాయలసీమలో ఏ జిల్లాలో కూడా మీకు సీట్లు రాలేదు। కాబట్టి మళ్ళీ ఇప్పుడు మా పైన బురద జల్లుతూ ఉన్నారు। అంతేకాకుండా ఇప్పుడు నేను ఎన్నో పనులు చేస్తూ ఉన్నా, కృతజ్ఞతతో నన్ను ఆశీర్వదించండి మళ్ళీ అంటే మీరు ఈ ప్రచారాలన్నీ నెక్స్ట్ 2019 ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలన్న మీ అధికార దాహంతోనే మాట్లాడుతూ ఉన్నారు తప్పనిస్తే పేద ప్రజలకు మీరు ఏమీ చేసింది పాపాన పోలేదు। రాష్ట్రంలో ఎక్కడ చేసిన గొప్పలు అక్కడే ఉంది, మీరు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు। కాబట్టి మీరు ఇంకా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రాన్ని, రాయలసీమను ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాల్సిందే మేము కోరుతా ఉన్నాం। అంతేకాకుండా జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు। అంతేకాకుండా రెడ్ల సామాజిక వర్గం అంతా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం। కులాలు మతాలు అవసరం లేదు, ఇక్కడ అన్ని కులాలను అంటే రైతుల రెడ్ల మధ్య చిచ్చులు పెట్టడానికి వీళ్ళు చూస్తూ ఉన్నారు। కాబట్టి ఏదో ఒక రోజు తిరగబడే రోజు దగ్గరలో ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా। తప్పకుండా జిల్లాను, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపండి। మేము ఎప్పుడు మా నాయకుడు కానీ మేము కానీ మిమ్మల్ని తప్పకుండా స్వాగతిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। చెప్పిన మాటలు వింటూ ఉంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంటుంది। ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ జల ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు అనడము అది కేవలము నిందకపోవడమే కానీ వాస్తవం కాదు। ఎందుకంటే ప్రతి ఎక్కడైతే ఈ యొక్క జల యొక్క ఇది కష్టాలు ఏర్పడుతున్నాయో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వాలి ఖచ్చితంగా ఆ యొక్క ప్రాజెక్టు పూర్తి చేయాలని మొదటి నుంచి ధర్నాలు ఉద్యమాలు చేస్తున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే। దానం తప్పించి ఈయన ఏమాత్రం కూడా ప్రాజెక్టు ఒక్క ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేయకుండా మొదలు పెట్టకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన శంకుస్థాపనలు ముఖ్యంగా వాటిని సుమారుగా 80-90% పూర్తి చేసిన ప్రాజెక్టుల కన్నిటికీ ఈయన గేట్లు ఎత్తుతూ నేనే పూర్తి చేసిన ఇది నా కళ సారకమైంది సాకారమైంది అని చెప్పుకుంటూ పోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ముసలి ఎత్తిపోతల పథకం చూస్తే కనుక ఆ పథకం ప్రకారము కేవలము 790 అడుగులలోనే మనకు నీరు వస్తుందని కనిపెట్టించే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో ఆగస్టు 31 శంకుస్థాపన చేసి 120 కోట్లు ఖర్చు పెట్టి ఆయన అకారణం చెందినాడు. అది కేవలం 216 కోట్లు మాత్రమే దాని ఎస్టిమేషన్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని ఎన్హాన్స్ చేసి తన అన్నదమ్ముల కమిషన్ కోసం ఎక్కువ చేసి కేవలం 80 కోట్ల ప్రాజెక్టును సుమారుగా 3 సంవత్సరాలు 32 నెలలు పొడిగించి దాన్ని పొడిగించి చివరికి చేసేది ఏమంటే అక్కడున్న డిజైన్ ప్రకారం అయితే 4 పంపులు మనకు కేసీఆర్కు అందించాలా, 12 పంపులు అందరివాకు మరలించాలనేది దాని డిజైన్ అయితే ఇప్పుడు కేవలం 2 పంపులు 2 మోటార్లు ఫిక్స్ చేసి కేవలము 500 క్యూసెక్కుల నీళ్ళే పంపిస్తున్నాడు. మామూలుగా అయితే మనకు 2000 క్యూసెక్కులు రావాలా, అది పూర్తి చేయకుండానే ప్రారంభం చేసి నేను ఈ యొక్క రాయలసీమ రైతులైతే వాళ్ళు కత్తులతో పోరాడతారు, వాళ్ళు రక్తం అడుగులో వాళ్ళు జీవం చేస్తారు, ఇప్పుడు నేనైతే వాళ్ళు జలకలాటలు ఆడిస్తున్నానని అంటున్నాడు. అసలు ప్రాజెక్టును పూర్తి చేయమనండి. రాజశేఖర రెడ్డి గారు 120 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 80-90% ప్రాజెక్టును పూర్తి చేసిన కానీ కూడా ఆయన మిగతా కూడా 4 పంపులు కూడా ఫిక్స్ అయ్యకుండా ఈరోజు నేను పూర్తి చేసిన అనడము అంతటితో ఆపేస్తారా ఏమో మాకు భయంగా ఉంది. నిజంగా మనకు రాయలసీమ పైన ఏదో ప్రాజెక్టుల పైన చిత్తశుద్ధి ఉంటే సిద్ధేశ్వరం దగ్గర ఉన్న అరుగుగా కేవలం 600 కోట్ల ప్రాజెక్ట్, అది 600 ప్రాజెక్టుగా శంకుస్థాపన చేసి నువ్వు పూర్తి చేసి 50 టీఎంసీల నీళ్లు మనకు రాయలసీమకు అర్థమవుతాయి. అది కానీ పూర్తి చేసినామంటే మేము చెప్పిన మాట నమ్ముతాము. ఎందుకంటే కేవలం 1 సంవత్సరంలోనే 1500 కోట్ల ప్రాజెక్టు పట్టిసీమను పూర్తి చేసావు. అదే చిత్తశుద్ధిగా రాయలసీమ పైన ఉంటే సిద్ధేశ్వరము అలుగులో 600 కోట్లు ఖర్చు చేసి 1 సంవత్సరంలో కానీ ఇంకా 2 సంవత్సరాలు పూర్తి చేసి నిరూపిస్తే కనుక ఖచ్చితంగా నువ్వు ఈ యొక్క రాయలసీమ పైన నీకు అభిమానం ఉంది, రాయలసీమ పైన నువ్వు జలకలాటలాడిస్తున్నావు, ప్రజల పైన నమ్ముతావు, రైతుల పైన ఏమాత్రం అభిమానం ఉంది. కానీ రైతులంటేనే నీకు గిట్టదు. ఎందుకంటే నువ్వు మొదటిగా వచ్చిన కొత్తనే చెప్పినావు వ్యవసాయం దండగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తామంటే బట్టలు ఆవేశడానికి కూడా పనికి రావు, ఎందుకంటే ప్రాజెక్టులు ఏమో విద్యుత్ ఉత్పాదన జరగదని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు రైతుల పైన కళ్ళబడి మాటలు చెప్తూ వాళ్ళని ఇంకా మోసగించాలని చూస్తున్నాడు. రైతులంటే ఆయనకి గిట్టదు. ఎంతసేపు జపాను సింగపూరు పరిశ్రమలు లేకుంటే ఈ హైటెక్ కంప్యూటర్స్ అవే చేస్తాడు, కానీ రైతులంటే ఆయనకి గిట్టదనేది మనకు బాగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి ఆరోపణ చేసి ఉన్న ఏదో అర్థంతో మీకు ఏదో కోర్టుకు వచ్చే అవకాశం ఉంది కాకుండా అవి కూడా పోగొట్టుకోవద్దని నేను మీ మూలకంగా అందరికీ తెలియజేస్తున్నాను. నిన్న కడపలో పైడిపాలెం ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేస్తూ అదేవిధంగా తండికోటకు సంబంధించిన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా రిమోట్ కంట్రోల్ ద్వారా ఇనాగ్రేషన్ చేస్తూ ముఖ్యమంత్రి గారి సభ, తను ఇచ్చిన సందేశము, తన తరఫున వివిధ మంత్రులు ఎంపీలు ఇచ్చిన సందేశాలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది. ఇదంతా కూడా మీకు తగునా గొప్పగా చెప్పుకుంటారు, నా తరువం ఈ ప్రపంచంలో లేదు, నా అంత పట్టుదల ఈ దేశంలో లేదు, నా అంత నిజాయితీ ఈ రాష్ట్రంలో లేదు. రకరకాలుగా మీరే చెప్పుకుంటుంటారు అన్నమాట. ఏ విధంగా చెప్పుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలం సభలలో చప్పట్లు కొట్టండి అని ఆయనే చెప్తాడు, నన్ను పొగడండి అని చెప్పి ఆయనే చెప్తాడు, చివరకు నా గురించి ప్రార్థనలు చేయండి అని అంటున్నాడు అన్నమాట ఆయన్నే. ఇంకొక సభలో నేను విజనరీ అని నన్ను అంటూ ఉంటారని చెప్పి ఆయనే చెప్తాడు. అసలు మాకు డౌట్ వస్తుంది, అంత బాగానే ఉంది ఆయన. ఎందుకు అంటే అంత బాగానే ఉంటే జనరల్ ఎవరు ఇట్లా మాట్లాడరు అనమాట. ఇప్పుడు ఒక్కసారి మీరు బాగా గమనించండి, ఈ 2.5 సంవత్సరంలో వాస్తవానికి ఏందయ్యా నువ్వు గట్టిగా సాధించినదంటే ప్రతిజ్ఞలు. ప్రతి జన్మభూమి మీటింగ్ పోయేది జన్మభూమి ప్రతిజ్ఞ అని అందరు చేతులు ఎట్లు ఎత్తేది, మహాసంకల్పం అనేది చేతులు ఎత్తేది, రైతులకు సంబంధించినది చేతులు ఎత్తేది. లాస్ట్కు నువ్వు ఏ పరిస్థితి తెచ్చావంటే ప్రభుత్వ ఉద్యోగులను రాత్రిపూట ఫోన్ చేస్తే అందరు చేతులు ఎత్తి లేసేటట్టు తయారైపోయినారనమాట అందరు. ఎందుకంటే ఇది తప్ప వేరేం జరగడం లేదు. ఇంతకు ముందు కాలం అంటే అప్పుడు మీడియా కానీ ప్రజలు కానీ అమాయకంగా ఉన్నారనమాట. అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినారు, ఐటీని నేనే తెచ్చినాను, అసలు ఇంచుమించు చాలామంది నమ్మించినారనమాట, అసలు కంప్యూటరే ఈయన మహానుభావుడు కనిపెట్టినాడు అనేటట్టు. వాస్తవం చూస్తే నువ్వు ముఖ్యమంత్రి కాకముందు ఐటీ ఉత్పత్తిలో ఆంధ్ర రాష్ట్రం అనేది 3వ స్థానం ఉండింది దేశంలో. నువ్వు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఐటీని నువ్వే కనిపెట్టినా నువ్వే తెచ్చినా అనేటట్లు ప్రజలందరినీ నమ్మించిన తర్వాత ఫిగర్స్ ఏం చెప్తా ఉన్నాయి, 3వ స్థానం నుంచి కాస్త 5వ స్థానానికి దిగింది ఆంధ్ర రాష్ట్రం. దీని గురించి మాత్రం ఎవరిని చెప్పనీయకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకొని వస్తున్నావు. హైదరాబాద్ నేనే కట్టినా అంటావు అంటే 400 సంవత్సరాల క్రితం పులి కుతుబ్షా ఏం చేసినట్లు దాన్ని కూడా నమ్మించినాం అనమాట. బయట బాబు పోయి కోస్తాంధ్రాలో చూస్తే బాబు గారండి హైదరాబాద్ను తానే కదండి నిర్మించండి అంటారు, నిర్మాణించండి అంటే. ఆ విధంగా నువ్వు అమాయకులు నమ్మించగలిగినావు. ఇప్పుడు అందరు స్మార్ట్ అయినారు, చిన్న పిల్లల దగ్గర పోయినా స్మార్ట్ ఫోన్ ఉంది. నువ్వే చెప్తున్నావు బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు ఎందుకంటే మీకు అవసరం లేదు కదా, కంప్యూటర్ ద్వారా ఫోన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయండి అని నువ్వే చెప్తున్నావు కదా. కాబట్టి ప్రజలు కూడా అంతకంత స్మార్ట్గా అయినారు అనేది గమనించుకోవాలి. కొత్తగా మొదలుపెట్టినావు ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రిక్. ఏమా ట్రిక్ అంటే నీటిపారుదల ప్రాజెక్టులన్నీ నేనే కడుతుండా, నేనే పూర్తి చేసిన. నీకు తగునా అండి? నీ వయసుకు కానీ నీ హోదాకు కానీ తగునా ఇది? అసలు వ్యవసాయం గిట్టుబాటు కాదు మానుకోండి అనే ఉచిత సలహా ఇచ్చిండేది నువ్వు కాదా? మనసులో మాట అని పుస్తకంలో రాసినేది నువ్వు కాదా? ఎవరన్నా కానీ 40 ఏళ్లకు నా అనుభవాలను రాసుకుంటారా? 40 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళు పోయే కొద్దీ 60 సంవత్సరాలకు ఇంకేం రాస్తావు నువ్వు? 40కే నీ అనుభవాలన్నీ అయిపోతే అంటే నీది అంత తొందరపాటు అనమాట. ఇప్పుడు కాదప్పుడు అర్జెంటుగా నేను చాలా విద్యావంతుని, నేను చాలా మేధావులని ప్రజలు నమ్మించాలని చెప్పి నీకు ఒక పెద్ద ఆశ. రాసిన తర్వాత 2004లో నిన్ను ఇంటికి పంపిన ప్రజలంతా. ప్రజలంటే ఎవరు? ముఖ్యంగా రైతులు. నువ్వు గమనించుకున్నావు ఏమని, వాయిపోయేదేదో రైతులు నాకు అగేన్స్ట్ అయిపోయినారని చెప్పి. మళ్ళా వాళ్ళను మార్చేదానికి తలపాగా కట్టి ఒక ఫోటో, నాగలి పెట్టుకొని ఒక ఫోటో, మేకపిల్లని ఎత్తుకొని ఒక ఫోటో. నమ్ముతారండి ఎవరండి మనం? నువ్వు ముద్ర వేసుకున్నావు ఏమని, నువ్వు యాంటీ రైతు, నువ్వు యాంటీ రైతు, వ్యవసాయం మీద నీకు నమ్మకం లేదంటే నువ్వు ముద్ర వేసుకున్నావు. ఎట్లేసుకున్నావు ముద్ర? నువ్వు మాటల ద్వారా కాదు, నీ చేతుల ద్వారా. ఏ విధంగా? ఈరోజు నేను రైతులకు కావాలని చెప్పేసి నీటిపారుదల ప్రాజెక్టులన్నీ నేనే నిర్మాణిస్తాను. వద్దు, నువ్వు చెప్పినది వాస్తవం అని అనుకుందాం. లెక్కలు చూద్దాం ఒకసారి. లెక్కలు చూసినట్లయితే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం సాధించినావు? ఒక్కటన్నా కానీ ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు నువ్వు నేను మొదలుపెట్టినా నేను పూర్తి చేసిన, మొదలుపెట్టి పూర్తి చేసిన అనేది ఒక్కటన్నా నువ్వు చెప్పుకోగలుగుతావా? ఒక 3 తీసుకుందాం. ఉదాహరణకు మన రాయలసీమ ప్రాంతానికి సంబంధించినది హంద్రీ నీవా సుజల శ్రవంతి. హంద్రీ నీవా సుజల శ్రవంతి ఒరిజినల్గా 6,850 కోట్లు అంచనా వ్యయం. నీ 9 సంవత్సరాల పాలనలో నువ్వు ఎంత ఖర్చు పెట్టిండేది? 13 కోట్లు. 6,850 కోట్లకు కానీ నువ్వు 13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినావు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టిండేది? 4,000 కోట్లు. ఎక్కడ 6,850 కోట్లు, ఎక్కడ 13 కోట్లు, ఎక్కడ 4,000 కోట్లు? మనం ఒకసారి చూసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వివిధ ప్రభుత్వాల ముఖ్యమంత్రులు మళ్ళా ఇది పూర్తయితే ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో లేట్ చేస్తున్నారు తప్ప లేకుంటే 2010 పూర్తి కావాల్సిన మాట రాయలసీమకు 6 లక్షల ఎకరాలకు నీళ్లు పారాల్సిన మాట గాలేరు నగరి సుజల శ్రవంతి అంచనా వ్యయం ఎంతండి 7216 కోట్లు నువ్వు ఖర్చు పెట్టింది ఎంత 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి 17 రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెట్టినది ఎంత 3966 అంటే ఇంచుమించు 4000 కోట్లు రాజశేఖర రెడ్డి గారు కూడా ఖర్చు పెట్టారు అంటే 7200 కోట్లకు గాను నువ్వు 17 కోట్లు ఖర్చు పెడితే రాజశేఖర రెడ్డి గారు 4000 కోట్లు ఖర్చు పెడితే ఆ తర్వాత ప్రభుత్వాలు కేవలం 600 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి లేట్ అయింది ప్రాజెక్ట్ వెలిగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా మన రాయలసీమలో ఒక భాగం అని అనుకుందాం ఎంతంటే అక్కడ 4785 కోట్లు అంచనా వ్యయం నువ్వు ఖర్చు పెట్టినదంతా ముఖ్యమంత్రిగా 13 కోట్లు 13.5 కోట్లు రాజశేఖర రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టినది 1450 కోట్లు ఆ తర్వాత ప్రభుత్వాలు 1500 కోట్లు ఖర్చు పెట్టారు అంటే 4785 కోట్లకు గాను నువ్వు కేవలం 13 కోట్లు ఖర్చు పెట్టి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 1500 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కూడా ఇంకా ఎందుకు త్వరగా ఖర్చు కాలేదంటే అది టనలింగ్ కాబట్టి లేట్ అయింది మరి ఏ విధంగా చెప్పుకుంటున్నారండి మీరు నాకు అర్థం కాలేదు ఏ విధంగా మీరు నేను చేసిండేది ఈ పని నేను సాధించలేదని చెప్తున్నాను అనేది అసలు ఆశ్చర్యకరంగా ఉందన్నమాట కొన్ని ఎట్లుంటాయంటే వేరే వాళ్ళు చేస్తేనేమో తప్పు నువ్వు చేస్తేనేమో కరెక్ట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పరిశ్రమ పెరగాలి అని చెప్పి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉత్తర కోస్తా ప్రాంతంలో పెరగాలనే ఉద్దేశంతో ఎస్సీజెడ్లు స్టార్ట్ చేస్తే నానా బీభత్సం చేస్తుంది ధర్నాలు చేపిస్తేవి టీడీపీ వాళ్ళతో అల్లర్లు చేపిస్తేవి ఇదే శ్రీ సిటీ నెల్లూరు దగ్గర నువ్వు దాన్ని ఆపేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తూ ఈరోజు ఎస్సీజెడ్ల కోసము అవసరమైన భూమి కంటే 10 అంతలు ఎక్కువ నువ్వు భూమి సేకరిస్తా ఉండవు మళ్ళీ దీన్నేమంటారు అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 1000 ఎకరాలు సేకరించి ఎస్సీజెడ్ చేస్తే అది పెద్ద తప్పు అంటేవి ఈరోజు 10,000 ఎకరాలు నువ్వు సేకరిస్తున్నావు ఇంతవరకు నువ్వు ఏమీ చేయలేవు పని దాన్ని ఏమంటారు అని చెప్పి ఏదన్నా మీరు గమనించండి ఎవరైనా వేరే వాళ్ళు చేసినదైతే తప్పు తాను చేస్తే మాత్రం కరెక్ట్ ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాలు కావస్తుంది 1-2 పరిశ్రమలు మాత్రమే ఇక్కడికి వచ్చినాయి అవి కూడా ఎక్కడ వచ్చినాయి శ్రీ సిటీలో వచ్చినాయి మళ్ళీ అది రాజశేఖర రెడ్డి గారి ఘనత కాదా అని చెప్పి అడుగుతాం అసలు ఎటువంటి ఆలోచన మీకు స్టార్ట్ అయిందంటే ఇంటర్వ్యూకి పోయినాం మొన్న ఇండియా టుడే భారతదేశంలో ఒక పేరుగాంచిన పత్రిక రజదీప్ సర్దేశాయ్ ఎవరు భారతదేశంలో ఉండే ఇంటర్వ్యూయర్స్లో కానీ మీడియాలో కానీ ఒక పేరుగాంచిన వ్యక్తి రజదీప్ సర్దేశాయ్ గారు ఏం మాట్లాడారు రజదీప్ సర్దేశాయ్ గారు అడిగిండేది మీరు వివిధ పార్టీలను బ్రేక్ చేసి పార్టీని మేక్ చేస్తున్నారా అని అంటే మిగతా పార్టీల్లో పగలగొట్టి వాళ్ళను విడదీసి మీ సొంత పార్టీ చేసుకుంటున్నారా ఒక ప్రశ్న రెండవ ప్రశ్న వచ్చేసి మీరు అవినీతి అనే పునాదుల మీద మీరు కడతా ఉన్నారా రాజధాని అని చెప్పి దానికి మండిపోయి నువ్వు సూటిగా సమాధానం చెప్పాలి ఆయన అడిగినది ప్రశ్న ఏమి వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకుంటున్నావు దానికి చెప్పు సమాధానం నువ్వు అవినీతి మీద ఉండే రాజధాని పునాదుల మీద రాజధాని కడుతున్నావు అంటే దానికి చెప్పు సమాధానం మళ్ళీ పైగా హూ ఇస్ దట్ ఫెలో అంటావు ప్రతిపక్ష నాయకుడు అంటారండి ఎవరన్నా ప్రతిపక్ష నాయకుడిని హూ ఇస్ దట్ ఫెలో ఏమన్నా అర్థం ఉందా అరే నీ అనుభవం ఎంత నువ్వు కూర్చున్న కుర్చీ ఏమి నీకు ఎవరినైతే ఈరోజు నువ్వు ఫెలో అని అంటా ఉన్నావో నీకు ఆయనకు 1% మాత్రమే తేడాలో ఓటొచ్చింది కోట్ల తేడా వచ్చింది ఈరోజు నువ్వన్నా మీ మామగారు స్థాపించిన పార్టీని బ్యాక్ డోర్ ద్వారా వచ్చి నువ్వు ఆ 40% సాధించినావు నువ్వు ఎవరినైతే దట్ ఫెలో అని అంటా ఉన్నావో ఆ వ్యక్తి ఎన్ని కష్టాలు అనుభవించాలో అన్ని కష్టాలు అనుభవించి తాను తన స్వశక్తితో తన కాళ్ళ మీద నిలబడి ఒక పార్టీని స్థాపించి భారతదేశంలో ఒక్క యువకుడు ఇంతమందిని కులాలకు మతాలకు అతీతంగా భేదం లేకుండా ఇంతమందిని కలుసుకొని ఆ స్థాయికి వచ్చినాడంటే నువ్వు అభినందించాలండి వాస్తవానికి అభినందించేది పోయి కనీసం ఊరుకను ఉండాలి కానీ అటువంటి భాష మాట్లాడుతున్నావంటే నీ సంస్కారం ఎంతనో అక్కడికే తెలుస్తుంది నీ ఓపిక లేనితనం ఎంతనో అక్కడనే తెలుస్తుంది నీకు ఓర్పు లేనితనం ఎంత ఉందో అక్కడనే తెలుస్తుంది ఏ విధంగా అంటారండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిస్థితుల్లో పార్టీ స్థాపించినాడు ప్రజల్లో నమ్మకం ఏదన్నా మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటారు ఈ పార్టీ అనే ఒక నమ్మకం కలిగించిన కులాలకు మతాలకు భేదం ఉండదనే ఒక గట్టి నమ్మకం కలిగించినాడు పట్టుదల అనే దానికి అర్థం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన పార్టీ ఏదన్నా కానీ దూర చూపు ఉండాలని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాపించిన పార్టీ ఈ రోజు ఎక్కడైనా కానీ ఒక దూర చూపుతో పాటు ఏదన్నా ఒక మాట చెప్పిన తర్వాత సాధ్యమైన పని మాత్రమే వాళ్ళు చెప్తారు అని ఆయన స్థాపించిన పార్టీల సిద్ధాంతాలు నువ్వు ఏం చేస్తుండేది అసలు ఎవరెవరో కట్టిన ప్రాజెక్టులంతా నేనని చెప్పుకుంటావా మొన్న వచ్చి ముచ్చుమరి ప్రాజెక్టు 90% ఇంతకు ముందనే పూర్తయి నువ్వు ఏదో వచ్చి చేసి నా కళ నిజమైంది ఏందండి కళ ఎప్పుడు చూసిన వాడే కాబట్టి నేను వాడు వీడని అన్నాను మంచిదే నీకు ప్రేమ ఉంది నీ ఇంట్లోపలనో లేదా తన ఇంట్లోపలనో కూర్చొని నువ్వు ఏ విధంగా నీకు సంబంధించినట్లు మాట్లాడుకోబానే ఉంటుంది బయట పబ్లిక్లో ఆయన ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు ఆయనను పట్టుకొని ఎట్లంటారనేది నీకు ఎంత ప్రేమ ఉన్నంత మాత్రాన ఈరోజు నీ క్లాస్మేట్లు ఎంతోమంది కలెక్టర్లు ఐపీఎస్లు అయి ఉండొచ్చు వాళ్ళు ఎస్పీలు డిఐజీగా ఉండొచ్చు పబ్లిక్లు ఎక్కడన్నా వాడు వీడు ఒరే అని అంటారు ఎవరన్నా ఎట్లా దాన్ని ఏ విధంగా మీరు సమర్థించుకుంటూ ఉన్నారు మాకు అర్థం కావడం లేదు పైగా నేను వాడు వీడు అన్నంత మాత్రాన ధర్నాలు చేయించినాను ఎక్కడన్నా జరుగుతుందండి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా మీ అందరికంటే కూడా ఎక్కువ అభిమానం ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక వ్యక్తికి ఒక ఫిలిమ్స్లో పాల్గొనకుండా లేదా వేరే ఏ విధమైన అధికారం అనేది అనుభవించకుండా ఇంత దాదాపు రాష్ట్రంలో ఇన్ని కులాలకు మతాలకు అతీతంగా ఇంతమంది సపోర్ట్ ఉంది ఇంతమంది అభిమానం తెచ్చుకున్నాడంటే ఆయన ఒక మాట అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఏదన్నా కానీ రియాక్ట్ అవుతారు కానీ చెప్పినంత మాత్రం ఎక్కడన్నా రియాక్ట్ అవుతారా పైకి ఆడాలి ఏ విధంగా సబ్జెక్ట్ తీసుకురావాలి ఏ విధంగా చేసిన పనులకు మరో క్రెడిట్ తీసుకోవాలని కానీ ఊరుకూరుకునే చేయాలని కాదు ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ పార్టీ ఇది ఒక నిజాయితీతో సమగ్రతతో కూడిన పరిపాలన ఇవ్వబోతుంది కులాలు మతాలు అనే భేదం లేకుండా అందరినీ సమానంగా చూడబోతుంది సానుభూతి కరుణ అనే ఏవైతే అంశాలు ఉంటాయో ఆ అంశాలతో పాటు ఈ పార్టీ వివరించబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది కాకుండా యువకులందరికీ కూడా అవకాశం కల్పించేటట్లు తర్వాత ఏదైతే నమ్మకము అంటే చేయగలిగిన ఏదైనా సాధించుకోగలుగుతామనే నమ్మకం కలిగించకపోతా ఉంది మధ్య వయసు వాళ్ళందరూ కూడా స్థిరమైన ఒక జీవనం సాగించేదానికి అవకాశం కలిగించబోతా ఉంది అదేవిధంగా వృద్ధులందరికీ కూడా సంక్షేమము భద్రత అనే రెండు అంశాల మీద వాళ్ళు జీవనం గడిపేదానికి అవకాశం కలిగించబోతుంది కానీ ఎవరో చేసిన పనులు మేము చేసినట్లుగా లేదా పొద్దున్న లేసి నుంచి అబద్ధాలు చెప్పినట్లుగా లేదా పొద్దున్న లేసి నుంచి కులపిచ్చి ఇట్లాంటివి మాత్రము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇవి మాకు ఎవ్వరికి కూడా లేవు ఏ రోజు కూడా మాకు మా నాయకుడు ఇటువంటివి బోధించలేదు ఇటువంటివి అలవాటు చేయలేదు ఎవరన్నా పొరపాటున అటువంటి ఆలోచన ఉంటే కూడా మా నాయకుడు ఖండిస్తాడు తప్ప పొరపాటున కూడా దాన్ని సమర్థించాడని చెప్పి గర్వంగా